ఆంధ్రప్రదేశ్ లో 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయటం ఓ పత్రికా సంపాదకుడికి ఒక ప్రహసనంగా కనిపించడాన్ని బట్టి జర్నలిజం విలువలు ఏ స్థాయిలో దిగజారాయో భావించవచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించి వేస్తూ కేంద్రము ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ సంపాదక మహాశయునికి జిల్లాల విభజన ప్రహసనంలా కనిపించడం దురదృష్టం. ఎన్టీఆర్ మండల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది ఇదే విమర్శలు చేశారు. మండల వ్యవస్థ సకారాత్మక ఫలితాలను ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. కొత్త సంసారం పెట్టినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, అలాగే నెమ్మదిగా అవి సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. మౌలిక సౌకర్యాల కొరత ఉంటుంది, అధికారుల కొరత ఉంటుంది, స్థానిక ప్రజల ఆస్పిరేషన్స్ అంబిషన్స్ అండ్ ఆలోచనలను ఆశలను వాటినన్నింటినీ సంపూర్ణంగా సంతృప్తిపరచడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహరించిన తీరు సమంజసంగా ఉంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఏడాది జూన్ లోపల జిల్లాల భౌగోళిక సరిహద్దులను మార్చుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెన్సస్ డైరెక్టర్ రజిత్ కుమార్ తాజాగా రాష్ట్రాలకు ఒక లేఖ రాశారు. జనగణన నేపథ్యంలో భౌగోళిక సరిహద్దులను మార్చకూడదన్న ఉత్తర్వులను అమలును పలు తఫాలుగా పొడిగిస్తూ వచ్చాం. చివరగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించామన్న విషయాన్ని కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ కరోనా వల్ల దీనివల్ల ఈ సమస్య ఇలా కొనసాగడం బాగాలేదని అందువల్ల దూరంపై దృష్టి పెట్టుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన లేఖ రాశారు. రాయలసీమకే 11 జిల్లాలు కావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో అసంతృప్తి రావటము చాలా సర్వసాధారణం. అలాగే విశాఖ మాదిరిగానే తిరుపతి విజయవాడలను అర్బన్ జిల్లాలుగా విభజించడం మంచిదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు సూచన చేశారు. ఆ సూచనను కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజాభిమానాన్ని కూడగట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి ఇదొక మంచి అవకాశము. తమిళనాడుతో పోల్చిన ఆంధ్రప్రదేశ్లో జిల్లా తెలంగాణతో పోల్చిన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పరిణామం చాలా పెద్దదిగా ఉన్నదని అందరూ గుర్తిస్తారు. కానీ ఇది పాలనా వికేంద్రీకరణ కోసం, ప్రజల వద్దకు సుపరిపాలన కోసం మాత్రమే జరగాలి. గ్రామ సచివాలయాల ద్వారా సుపరిపాలన ఇప్పటికే అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని ఆశించవచ్చు.